శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిఆర్సీ మీటింగ్ కు ఎందుకు హాజరు కాలేదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి ప్రశ్నించారు. డిఆర్సీ మీటింగ్ లో పాల్గొని నియోజకవర్గంలో గల సమస్యలు లేవనెత్తే ఉన్నటువంటి సమస్యలు కొన్ని సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని, ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గ వలస శాసన సభ్యురాలు రెడ్డి శాంతికి తెలియదా అని అడుగుతున్నాను నేను. ఈవేళ నియోజకవర్గంలో సమస్యలు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రామిస్ చేసిన ప్రామిస్లు, అలాగే రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా మరి కంటెస్ట్ చేసినప్పుడు ఆవిడిచ్చిన హామీలు, వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇక్కడ రెడ్డి శాంతికి కానీ లేవా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే నిన్న డిఆర్సీ సమావేశానికి మన ఎమ్మెల్యే డొమ్మ ఎమ్మెల్యే మీటింగ్లో పాల్గొలేదు. మన సమస్యలు, వంశధార నిర్వాసితుల సమస్య, ముఖ్యంగా 2013 చట్టం అమలు చేస్తామన్న సమస్య, గౌరవ కృష్ణదాస్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఆ సమావేశంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా ఆగస్టు నెలాఖరుసరికి మరి నిర్వాసిన సమస్య తీర్చేస్తాం, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాం అన్నారు. చాలా సంతోషం, వెయిట్ చేశాం. ఈరోజు అక్టోబర్ అయిపోయింది, సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయింది, అక్టోబర్ అయిపోయింది, ఇప్పటి వరకు నిర్వాసితుల సమస్యల మీద ప్రస్తావన రాలేదు. ఇవాళ ఈ డిఆర్సీ సమావేశాన్ని వేదికగా చేసుకొని ఎందుకు ఎమ్మెల్యే గారు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను. డిఆర్సీ